ఆకట్టుకున్నా సారీ రాంగ్ నంబర్ గోగ్రహణం నాటకలు మేడ్చల్ మండలం రావల్కోల్ గ్రామ పరిధిలోని జయదర్శినిలోని స్మైల్ హోమ్ హంపి థియేటర్లో ఆదివారం ఏఎస్ రావు రచించిన సారీ రాంగ్ నంబర్ నటుడు తనిఖీల బండి రచించిన గోగ్రహణం అనే రెండు నాటికలకు ప్రదర్శించారు. ఈ రెండు నాటికలను సురభి కళాక్షేత్రం అధ్యక్షుడు డాక్టర్ రమేష్ సింధే దర్శకత్వం వహించారు. సురభి తెలుగువారికి పరిచయం అవసరం లేని నాటక సమాజం. 137 ఏళ్ల చరిత్ర కలిగిన కళానిలయం, నాటకాలే వృత్తి, నాటకాలే ప్రవృత్తిగా కొనసాగే ఏకైక సమాజం. సాంకేతికపరమైన హంగులు, ఆర్భాటాలతో ఎంతటి వారి మనసులనైనా మెప్పించడంలో వీరికి వీరే సాటి. అయితే కొన్నాళ్లుగా సురభి నాటక రంగం క్షీణించసాగింది. కారణాలు ఏమైనా నాటక కళకు ఆదరణ తగ్గుతూ వస్తుంది. దీనివల్ల నాటకాన్ని వృత్తిగానే కాదు ప్రవృత్తిగా కూడా తీసుకునే స్థితిలో లేదు సురభి యువతరం. ఇది ఇలాగే కొనసాగితే కొన్నాళ్లకు సురభిని కేవలం పుస్తకాల్లో మాత్రమే చదువుకునే పరిస్థితి కావచ్చు. అలా కాకూడదని ఉద్దేశంతో సురభి నాటకాలకు పాత తరంలో ఆదరణ లభించినట్టే నేటి తరంలోనూ ఆదరణ దక్కాలనే ఆలోచనలతో సురభి నాటకాలు కలకల నిలవాలని లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. అందులో ముఖ్యంగా సురభి కుటుంబ సభ్యుడు రంగస్థల కళలో పీహెచ్డి పూర్తి చేసిన డాక్టర్ రమేష్ సింధే, తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ వారి సహకారంతో సురభి యువత కోసం ప్రత్యేకమైన శిక్షణను అందిస్తున్నారు. సంప్రదాయ నాటక పద్ధతులతో పాటు ఆధునిక నాటక నటనా పద్ధతులను సురభి యువతకు తెలియజేస్తున్నారు. ఒకవైపు ఈ నాటకానికి సంబంధించిన నటనపరమైన పరిజ్ఞానాన్ని అందించడమే కాకుండా సినిమా టీవీ రంగంలో నటుడిగా ఎదిగేందుకు చిన్నారులకు యువతకు ట్రైనింగ్ ఇస్తున్నారు. తెలుగు నాటక రంగంలో నిపుణులైన కొందరు నటులు నట శిక్షణలతో కలిసి రమేష్ ఈ శిక్షణను అందిస్తున్నారు. ఈ నాటికలో సురభికి చెందిన 25 మంది యువత ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. స్మైల్ హోంలోని సభ్యులు, ఆశ్రమంలోని చిన్నారులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. తరచూ ఇలాంటి నాటికలు నాటకాలకు చూడడం వల్ల పిల్లల్లో పెద్దల్లో ఉత్సాహం కలుగుతుందన్నారు. చిన్నారులకు కళలపై ఆసక్తి పెరుగుతుందని చెప్పారు. అలాగే ఈ నాటికలు అద్భుతంగా నిర్వహించడానికి సహకారం అందించిన తోటి సురభి సభ్యులకు సురభి కళాక్షేత్రానికి స్మైల్ హోమ్ గౌరవ ప్రసాద్, తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సంచాలకుడు డాక్టర్ మామిడి హరికృష్ణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కాలనీవాసులు ఈ కార్యక్రమంలో నిర్వహణకు సహకరించిన సాయి పట్టెపు, డాక్టర్ కాజా, మన్సూర్, సురభి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు దాదాపు 2 ఏళ్లుగా ఉద్యోగం చేసుకుంటున్నారు, జాబ్ చేసుకుంటున్నారు, రకరకాల పనులు చేసుకుంటూ ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్, దాంతో పాటుగా సురభిని మరింత నెక్స్ట్ తరానికి కూడా అందించాలనే ఉద్దేశంతో ఎంతో 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 కష్టపడ్డారు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను అంటే ఇదంతా వాళ్ళు పడ్డ కష్టమే. వాళ్ళు ఉండబట్టే వాళ్ళు చేయబట్టే, చేసేవాడు ఉన్నప్పుడు మాత్రమే చేసేవాడికి ఉత్సాహం ఉంది తప్ప చేసేవాడు ఎంత చేసినా, చేసేవాడు ఉత్సాహం లేకపోయినా, వాళ్ళు నెగ్లెక్ట్ గా ఉన్నా కూడా అది ఎలాంటి కార్యక్రమం అయినా సక్సెస్ కాదు. ఇదంతా కూడా క్రెడిట్ గోస్ టు మా సురభి, మా ఎవరైతే యూత్ ఉన్నారో సురభి నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరికీ దక్కుతుందని ఈ సభాముఖంగా మేము నేను తెలియజేస్తున్నాను. మరి మెడికల్ కాలేజ్ నడుపుతున్నారు. మా శిక్షణలో మా మేడం గారు ఎంబీబీ డిగ్రీ